నమస్తే, వెల్కమ్ టు పోలీస్ స్టోరీ. 4 నెలలు 40 దారుణాలు, ఇది రాష్ట్రవ్యాప్తంగా జరిగిన క్రైమ్ రికార్డు కాదు. కొత్తగూడెంలో సాగుతున్న మారణకాండ, ఆస్తి కోసం ఒకరు, పరాయి మగాడిపై ఆశతో మరొకరు, ప్రియురాలిపై మోజుతో ఇంకొకరు, ప్రేమ వ్యవహారంలో మరొకరు. ఇష్యూ ఏదైనా, రీజన్ ఇంకేదైనా, రిజల్ట్ మాత్రం రక్తపాతమే. అసలు ఇంతకీ కొత్తగూడెంలో ఏం జరుగుతుంది? హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, వివాహేతర సంబంధాలు, యాసిడ్ దాడులు, కిడ్నాప్లు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రైమ్ ఇన్సిడెంట్స్ గురించి మేం చెప్పడం లేదు. 4 నెలలుగా ఒకే ఏరియాలో వెలుగుచూస్తున్న దారుణాలు. ఆ ఏరియా ఖమ్మం జిల్లా కొత్తగూడెం. అసలింతకీ కొత్తగూడెంకు ఏమైంది? అక్కడ ఏం జరుగుతోంది? కొత్తగూడెం అంటే సింగరేణి బొగ్గుగనులకు బండ గుర్తు, కానీ ఇప్పుడు అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అవును, కొత్తగూడెం 4 నెలలుగా భయం భయంగా బతుకుతోంది. గత నెల రేగల్ల గ్రామంలో వెలుగు చూసిన ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. రీడి మోజులో పడిన సారిక అనే మహిళ తన పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోకుండా భర్తను వతమార్చింది. అప్పుడు ఊరు ఊరంతా విస్తుపోయింది. ఆ తర్వాత 2 రోజులకు మరో మహిళ తనలోని క్రిమినల్ బ్రెయిన్ను యూజ్ చేసింది. రీడితో సహజీవనం చేయడానికి భర్తను సజీవ దానం చేసింది. ఇక చెన్రుగొండలో మరో దారుణం వెలుగు చూసింది. సభ్య సమాజం తలదించుకునే ఘటన బయటపడింది. ప్రేమించిన ప్రియుడే తన ప్రియురాల్ని స్నేహితులతో అత్యాచారం చేయించి అనంతరం హత్య చేసిన పైశాచిక చర్య కొత్తగూడెం ప్రాంతాన్ని గడగడా వణికించింది. ఇవన్నీ ఒకెత్తైతే 3 రోజుల క్రితం జరిగిన యాసిడ్ దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపింది. పోలీసుల సత్తాకే సవాల్ విసిరింది. హోటల్ నడుపుకొని జీవించే ఓ మహిళపై ఓ కిరాతకుడు యాసిడ్తో దాడి చేసి పరారయ్యాడు. ఇక ఒంటిగుడిసె గ్రామంలో ఓ వివాహితను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు కొందరు దుండుగలు. అంతేనా, చెప్పుకుంటూ పోతే ఈ 4 నెలల్లో ఎన్నో అరాచకాలు వెలుగుచూశాయి. మరెన్నో దారుణాలు చీకట్లో కలిసిపోయాయి. వీటికి తోడు గ్యాంగ్ వార్లు, రౌడీ షీటర్ల ఆగడాలు పేటరైపోతున్నాయి. కొత్తగూడెంలో ఇన్ని దారుణాలు యథేచ్ఛగా సాగుతున్నా అసలు పోలీసులు ఏం చేస్తున్నారనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అసలు అక్కడి నేరస్తులకు పోలీసులంటే భయం లేదా? లేక పోలీసులే చూసి చూడనట్టు వదిలేస్తున్నారా? మరోవైపు కాకిల తీరుపై మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. నిర్లక్ష్యమే ఇలాంటి దారుణాలు జరగడానికి కారణమవుతున్నాయని ఆరోపిస్తున్నాయి. నేరం జరిగినప్పుడు అడావిడి చేయడం తప్ప ఆ తర్వాత మామూళ్లకో ఒత్తిళ్లకో తలొగ్గి పోలీసులు కేసుల్ని నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం ఏరియాలో జరుగుతున్న వరుస సంఘటనలు సామాన్యులకు నిద్ర కరువు చేస్తుంది. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేసి పాత నేరస్తులపై నిఘా ఉంచాలని జనం కోరుతున్నారు. వాళ్ళంతా కూలి పని చేసుకునే బడుగు జీవులు, కానీ ఆ రాత్రి ఓ దుర్మార్గుడు కాలరాత్రిని మిగిల్చాడు. సరదా కోసం ర్యాష్గా కార్ డ్రైవ్ చేసి వాళ్ళ ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు. చేసిన తప్పు ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందో అని మెల్లగా తప్పించుకొని తలదాచుకున్నాడు. కానీ నిజం నిప్పు లాంటిది. ఇవాళ కాకపోయినా రేపైనా బయటపడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. గత నెలలో చేసిన పాపం ఇప్పుడు అతని మెడకు చుట్టుకుంది.
కారులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ ప్రబుద్ధుడు ఔటర్ రింగ్ రోడ్డుపై కూలీ పని చేస్తున్న కార్మికుల్ని పొట్టన పెట్టుకున్నాడు. ఒకళ్ళిద్దరు కాదు, ఏకంగా నలుగురు మృతికి కారణమై తప్పించుకున్నాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై గత నెలలో నార్సింగి సమీపంలో మట్టిని చదును చేసేందుకు వచ్చిన నలుగురు కార్మికులను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వాహనం కోసం ఔటర్ రింగ్ రోడ్డుపై పుప్పాలగూడ టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అసలు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అతను డ్రైవ్ చేసిన బ్లాక్ కలర్ సఫారీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో టోల్గేట్ రిసిప్ట్ ఆధారంగా వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఈవెంట్ మేనేజర్ క్రాంత్ కిరణ్ గా గుర్తించారు. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి ఆ బ్లాక్ సఫారీ డ్రైవర్ ను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం. అతని పేరు వచ్చేసి ఎడ్ల కాంతి కిరణ్. నిజాంపేట్ వాస్తవ్యుడు. అతను ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తుంటాడు. అతను ఏంటంటే 21వ తారీఖు నాడు ఉదయము 4 గంటలకు ఎయిర్పోర్ట్ పోయి ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వచ్చేటప్పుడు ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగినప్పుడు కారు యొక్క వేగము దాదాపుగా 140-150 స్పీడ్ ఉన్నది. దాంట్లో కంట్రోల్ తప్పి అతను యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుండి వస్తున్నానని తనకు నార్సింగి సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపై చిన్న పాప కనిపించడంతో పాపను రక్షించే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పి ఢీకొట్టిందని నిందితుడు క్రాంతి కిరణ్ తెలిపారు. ప్రమాదంలో 4 చనిపోవడంతో భయపడి బండి ఆపకుండా పోయానని పేర్కొన్నాడు. చిన్న పాప రోడ్డు మీద రాగానే ఇంకా అర్థం కాలేదు సార్, ఉన్నట్టుండే నేను లెఫ్ట్ కట్ చేశాను. లెఫ్ట్ కట్ చేయగానే వాళ్ళు ఏది ఏమైనా 4 వ్యక్తులు బలైపోవడానికి అతివేగమే కారణమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. మళ్ళీ అదే సీన్, అదే స్కీమ్, అదే మోసం. మనీ సర్క్యులేషన్ వ్యవహారాలు మాయ చేస్తున్నాయి. అమాయకుల దురాశ దుఃఖానికి చేటు తెస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో మరో మోసం వెలుగు చూసింది. అరచేతిలో స్వర్గం చూపిస్తూ అమాయకులను బుట్టలో వేసుకుంది ఓ సంస్థ. నమ్మితే డబ్బే డబ్బంటూ కళ్ళబొల్లి కహానీలు చెప్పి జంపైంది. కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశ మోసాలకు దారితీస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించాలనే జనం ఆశని చూస్తే ఎవరికైనా మోసం చేయాలనిపిస్తుంది. సరిగ్గా ఊరు పేరు లేని 2 ఫైనాన్స్ సంస్థలు మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరుతో ఇలాగే చేశారు. ప్రకాశం జిల్లాలో ఆర్ఎన్బి నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి అనంతరం బోర్డు తిప్పేస్తున్న సంస్థల జాబితాలో మరో 2 సంస్థలు చేరాయి. కందుకూరులో రిచ్ ఇండియా అనే ప్రైవేట్ సంస్థ హార్టికల్చర్ ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2011 నవంబర్లో బ్రాంచ్ను పెట్టి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించింది. 18 నెలలకే రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పి నమ్మించింది. మిగిలిన కంపెనీలకు భిన్నంగా పనిచేస్తామని ప్రజలను మభ్యపెట్టింది. డబ్బులు కట్టిన జనం గడువు తీరిన డిపాజిట్ల కోసం సంస్థలో సంప్రదిస్తే సమాధానం లేదు. దీంతో బాధితులు తమ గోడును పోలీసులకు చెప్పుకోవడంతో అసలు గుట్టు బయటపడింది. రిచ్ ఇండియా సంస్థ కార్యాలయంలో సోదాలు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ కార్యకలాపాలపై విచారణ ప్రారంభించారు. బ్రాంచ్ పెట్టేసి 15/6/2011 బ్రాంచ్ ఓపెన్ చేశారు కందుకూరు బ్రాంచ్లో. మధ్యలో ఏదో కారణాల చేతవా 31/1/2013 ఆఫీస్ మూసేస్తున్నారు. ఆఫీస్ పైన కస్టమర్లు మెచ్యూరిటీ కాబిల్లో ఇవ్వబడనని రాసింది, సెల్ నెంబర్లు ఇచ్చున్నారు. మేము అదే ప్రకారంగా మేము 5 మంది వెళ్ళున్నాము. నేను కస్టమర్లు 5 మంది తీసుకుని వెళ్ళి కాబిల్ తీసుకుని వెళ్తే అక్కడ కూడా సరైన సమాధానం లేదు. కాబిల్లో కూడా వాళ్ళ ఎండి గారి ఇంటికాడికి వెళ్ళాము, సింగరాయపండకి. వాళ్ళ ఇంటికాడ కూడా వెళ్తే వాళ్ళ అమ్మోళ్ళు నెల్లూరుకి వెళ్ళున్నారయ్యా, అక్కడికి వెళ్ళున్నారు, ఇక్కడికి వెళ్ళున్నారని సమాధానం చెప్పారు. మరో సంస్థ పేరు సిరిసంపద. ఈ సంస్థ కూడా తక్కువ కాలంలో ప్రజలు కట్టిన డిపాజిట్లకు రెట్టింపు చెల్లిస్తామంటూ మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలని కాజేసి బోర్డు తిప్పేసింది. తీరా గడువు తీరిన తర్వాత రేపు మాపు అంటూ మాట మార్చింది. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వడ్డీ రూపంలో వస్తాయని
కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా పొట్ట కట్టుకుని మరీ సిరి సంపద అనే సంస్థలో కట్టారు. తమ డబ్బులు వస్తాయన్న భరోసా కోసం బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే పోలీసులు మాత్రం ఇంతవరకు మాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు రాలేదని చెప్తున్నారు. మనకు వచ్చేసి అసలు ఏంటిది ఇది అని తెలుసుకోవడానికి వచ్చాం. అసలు ఏది ఇచ్చిండే కంపెనీ ఏంటిది, దీని ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటుంది, దాని వర్షం ఎలా ఉంటుంది, దాని ప్రొచర్ ఎలా ఉంటుంది, దాని కార్యాచరణ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి వచ్చాం. కానీ వేరేది జనరల్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం చూస్తుంటే బాధితుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఇప్పటికైనా స్పందించి ఇటువంటి సంస్థలను అరికట్టాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు చూడ్డానికి పిచ్చి క్లాసుగా ఉంటారు, కానీ చేసే పనులు మాత్రం ఊరమాసే. కార్లల్లో ఎంట్రీ ఇస్తారు, కానీ ఖతర్నాక్ లూటీ చేస్తారు. తమ అస్తలాగవంతో జనానికి పిచ్చెక్కిస్తున్నారు. గుంటూరు జిల్లాలో జగత్ కంత్రీల చిత్రాలు మీరే చూడండి. గుంటూరులో బట్టల షాపులను టార్గెట్ చేసిన ఓ ముఠ వరుస దొంగతనాలతో షాపుల నిర్వాహకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. లక్షల రూపాయల చీరలు మాయమవుతుండడంతో దుకాణదారులు గొల్లుమంటున్నారు. ఇదిగో ఇక్కడ ముఖానికి ముసుగులు వేసుకుని ఉన్న ఈ ముగ్గురు చీరల కిలాడీలు. పట్టు చీరలు ఇట్టే మాయం చేసేయగలరు. వీరి పేర్లు లక్ష్మి, సుజాత, పద్మ. వీరితో పాటు మరో వారుడిని కూడా వెంటబెట్టుకొస్తారు. అతని పేరు వరప్రసాద్. విజయవాడ నగరానికి చెందిన కృష్ణలంక వీరి ఊరు. బట్టల షాపుల్లో దొంగతనాలే వీరి వృత్తి. కస్టమర్లతో కిటకిటలాడుతున్న షాపులను ఎంచుకుని ఫ్యామిలీ షాపింగ్ కొచ్చినట్టు బిల్డప్ ఇస్తారు. షాపులోకి ప్రవేశించగానే నలుగురు నాలుగు వైపులకు వెళ్లి మంచి కాస్ట్లీ బట్టలు చూపించమంటూ సిబ్బందిని హైరాణ చేస్తారు. ఇలాగా ముఠాలో కొందరు ఆదమర్చి బేరంలో ఉన్న సిబ్బంది కళ్ళు కప్పి చీరలు దొంగిలించే పనిలో పడతారు. ఇక్కడ చూడండి, ఈమె తన చీరలో చీరల్ని ఎలా దాచేస్తుందో. దీనికో టెక్నిక్ కూడా ఉంది. చీర లోపల లంగాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంచులుంటాయి. ఇలా దోపుకున్న చీరలు సంచుల్లోకి పోతాయి. ఏమీ ఎరుగునట్టు అక్కడి నుంచి జారుకుని కారెక్కుతారు. ఇలా దొంగిలించిన చీరలను కారులో దాచుకుని మరో షాపుకు వెళ్తారు. ఇది వీరికి వెన్నతో పెట్టిన విద్య. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏడాది కాలం నుంచి లక్షల విలువైన చీరలు దొంగిలించింది ఈ ముఠా. మంగళగిరి రోడ్డులోని వాసవి క్లాత్ మర్చెంట్స్ లో చీరలు దొంగతనం చేస్తూ ఇలా సీసీ కెమెరాలకు చిక్కారు. ఈ లేడీ కిలాడీలను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు చిక్కకుండా ఇద్దరు పారిపోగా ముగ్గురిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. దొంగిలించిన చీరలను స్వాధీనం చేసుకున్నారు. అప్పిచ్చారు, దానికి వడ్డీ వేశారు, అసలు వడ్డీ రెండు వసూలు చేశారు. ఇంతటితో కీలకతం. కానీ అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. తనఖా పెట్టిన కాగితాలు, సంతకం చేసిన పేపర్లు అప్పు తీసుకున్న వాళ్ళు మర్చిపోవడంతో ఆ వడ్డీ వ్యాపారులకు పాడుబుద్ధి పుట్టింది. అప్పు తీసుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి ఇంట్లో వాళ్ళని తిప్పలు పెడుతున్నారు. ఫైనాన్సర్ల పేరుతో న్యూసెన్స్ చేస్తున్న కాకీలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఫైనాన్స్ సంస్థ ముసుగులో కొందరు నిర్వాహకులు అరాచకానికి ఒడిగట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలుపట్నంలో బాబా ఫైనాన్స్ లో స్థానికుడు దేవరంపాటి కోటేశ్వరరావు అప్పు తీసుకున్నాడు. ఇంటి కోసం తీసుకున్న అప్పు అసలు వడ్డీ చెల్లించాడు. అయితే అప్పు తీరిపోయినప్పటికీ ష్యూరిటీ పత్రాలు, చెక్కులు, స్థలం కాగితాలు చెల్లించలేదు. బాధితుడి సున్నితత్వాన్ని అవకాశంగా తీసుకున్న ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు మరో 6 లక్షలు కట్టాలని డిమాండ్ చేశారు. కాగితాల కోసం ఫైనాన్స్ సంస్థకు వెళ్లిన కోటేశ్వరరావు 4 రోజుల నుంచి అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
డబ్బులు ఇవ్వడం జరిగిపోయింది. తన దగ్గర నోటు చెక్లు ఉన్నాయి. ఆ డబ్బులు ఆ చెక్లు ఇవ్వకుండా గురువారం రోజు సాయంత్రం పూట బయట కనిపిస్తే తీసుకెళ్లిపోయారు. ఎవరికి చెప్పలేదు. తీసుకెళ్లిపోయి ఇవాళకి 4 డేస్ అయింది. రాత్రి 1:21 ఫోన్ చేసి ఇట్లా టార్చర్ పెడుతున్నారు, నన్ను ఏం చేస్తారేమో తెలీదు, 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను నేను, పిల్లలు జాగ్రత్త అని చెప్పేసి ఫోన్ కట్ చేశాడు. ఇంతవరకు కూడా ఫోన్ ఆన్ అవ్వలేదు. నా భర్తను నాకు అప్పగించండి చాలు. అయితే కోటేశ్వరరావు భార్య మాత్రం తన భర్తని ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులే కిడ్నాప్ చేశారని, తనకు ఫోన్ చేసి చెప్పాడని అంటోంది. కిడ్నాప్ కు గురై 4 రోజులు గడవడంతో ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులపై విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తామని హామీ ఇస్తున్నారు. ఫైనాన్స్ కంపెనీల పేరుతో నిర్వాహకులు చేస్తున్న ఇలాంటి తప్పుడు పనులపై పోలీసులు వెంటనే చర్య తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటికి తాళం కనిపిస్తే చాలు, వాళ్ళు పండగ చేసుకుంటారు. ఇల్లు గుళ్ళ చేసి ఉన్నదంతా ఊడ్చేస్తారు. కనీసం చోరీ వాసన పక్కింటోళ్ళకు కూడా తెలియకుండా నగలు డబ్బు దోచుకెళ్తారు. మెదక్ జిల్లాలో ఇంటి దొంగల్ని ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేకపోతున్నాడని స్థానికులు లవోదీపమంటున్నారు. మెదక్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని పట్టణం పల్లె అనే తేడా లేకుండా గుళ్ళ చేస్తున్నారు. పగలు రాత్రితో సంబంధం లేకుండా ఉన్నదంతా ఓడ్చేస్తున్నారు. అదును చూసి దోపిడీలకు పాల్పడుతూ అందిన కాడకి సొమ్ము చేసుకుంటున్నారు. అందోల్ మండలం మసాన్పల్లిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. చెన్నయ్య రాములు కుటుంబాలు కలిసి 7 పాయల కనకదుర్గమ్మను దర్శించుకుని వచ్చేలోపు ఇల్లు కాస్త గుల్లైంది. తాళం వేసి ఉన్న ఇళ్లలోకి చొరబడిన దొంగలు బీరువాను పగలగొట్టి అందులోని నగలు నగదును ఎత్తుకుపోయారు. 20 తులాల బంగారం, 85 తులాల వెండి, 145,000 రూపాయల నగదు దొంగలు దోచుకెళ్లారు. ఇంట్లో దొంగలు పడ్డరు, ఇంటి రమ్మని ఫస్ట్ అగల ఇట్లా అయిపోయింది. బంగారం పోయింది, పైసలు పోయింది, మొత్తం కలిసి 19 తులాలన్నర. ఇప్పుడు ఎడ్లు ఉన్న ఎడ్లు అమ్మిన 42,000 వచ్చినాయి. పత్తికి 50,000 వచ్చినాయి. చెరుకు 40,000 వచ్చినాయి. 1,32,000 నేను పెట్టిన. మరి నాయన దగ్గర ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మొత్తం దొంగల పాలు కావడంతో బాధితులు లబోదిగోమంటున్నారు. దేవుణ్ణి దర్శించుకుని వచ్చేసరికి ఉన్నది కాస్త పోవడంతో మహిళలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బంగారం 3 రోజులు ఆయ పిల్లది బంగారం ఊళ్ళ పిల్లది తెచ్చి పెట్టినా. భూమి కొన్నారు. భూమి కొడితే మీరు కూడా పైసలు కట్టాలి మా పిల్లకు అనబట్టి. నా బిడ్డది నేను పెట్టిన కదా, తెచ్చిస్తా అని తీసుకున్నాను. ఇలా పెంకులు పెడతా అని 3 రోజులు ఆయంతా తీసుకున్నాడు. పోలీసుల నిఘా వైఫల్యం, స్థానికుల నిర్లక్ష్యం దోపిడీ దొంగలకు వరంగా మారుతుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెబుతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. సొంత రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు కాయకష్టం చేసుకుని బతుకుతుంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు మాత్రం మనోళ్ళ మంచితనాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. బీహార్కు చెందిన 2 బేవర్స్ గాళ్ళు ఆడాలని మోసం చేసి నగలను శుభ్రంగా మాయం చేస్తున్నారు. కానీ మన కాకీలు అలర్ట్ అయ్యారు. ఆ కంత్రిల తాట తీశారు. బంగారం, ఇత్తడి, రాగి వస్తువులకు మెరుగుపెడతామని నమ్మించి అసలు సరుకును మాయం చేసే 2 సభ్యుల దొంగల ముఠాకు నల్గొండ జిల్లా చౌటుప్పల్ పోలీసులు చెక్ పెట్టారు. బీహార్కు చెందిన దిలీప్ కుమార్ కాంతిలాల్ ప్రసాద్ల నుంచి 15 తులాల బంగారం, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
చౌటుప్పల్ మండలం సంస్థ నారాయణపురంలో గత నెల శకుంతల అనే ఓ వృద్ధురాల ఇంటికి వెళ్లిన ఈ ఇద్దరు మోసగాళ్లు బంగారానికి మెరుగు పెడతామని నమ్మించారు. ఇంట్లో పసుపు వేడి నీళ్లు తీసుకురావాలని చెప్పారు. ఆ వృద్ధురాలు ఇంట్లోపలికి వెళ్లి వచ్చేలోగా బంగారంతో బైక్ పై పరారయ్యారు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు స్థానికులకు చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల తనిఖీల్లో అనుమానాస్పదంగా బైక్ పై తిరుగుతున్న దిలీప్ ప్రసాదులను ఆ దొంగలుగా గుర్తించారు. వారి నుంచి చోరీ సొత్తును రికవరీ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. లాస్ట్ మంత్ 14th రోజు వీళ్ళిద్దరూ ఒక అపాచీ మోటార్ సైకిల్ మీద వచ్చి ఇంటికి వచ్చి ఆమె దగ్గర ఈ బంగారం పూత పెడతా చెప్పి ఆ బంగారము ఒక 2 తులాల బంగారం గొలుసు దోచుకొని పోవడం జరిగింది. అక్కడి నుంచి ఈ టైప్ ఆఫ్ అఫెన్సెస్ ఎక్కడైతే చాలా వాటికి దాని వివరాలు సేకరించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తము 16.8 తులాస్ వీళ్ళ దగ్గర నుంచి కొన్ని నగలు రికవరీ చేయడం జరిగింది. ఈ ఇద్దరు దొంగలు గతంలో మహబూబ్ నగర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. చోరీ కేసును ఛేదించిన నారాయణపురం ఎస్ఐ ప్రణీత్ కుమార్ బృందాన్ని సిఐ అభినందించారు. ఇది వాళ్ళ పోలీస్ స్టోరీ. మిమ్మల్ని అలర్ట్ చేసే మరిన్ని వార్తలతో రేపటి పోలీస్ స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్.